उप एन सदर्भंग जगह परणा आना कांग्रेस पार्टी पक्षा कीर्ति शेष पालवाई गोवर्धन रेड्डी गारी पुत्रिक कांग्रेस पार्टी नायकुरालु पालवाई सवंतिनि श्रीमती सोनिया गांधी गारी नायकत्व में मुनुगोडु शासनसभा उप एन्निकल अभ्यर्थिगा निर्णयिंचे एन्निकल परिलो दिगडं जरिगिंदि। ఆ ఎన్నికల సందర్భంగా రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వందలాది కోట్ల రూపాయలతోని మూటలతోని ముఠాలతోటి మునుగోడు ఎన్నికలలో దిగుతున్నారు। కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా వందల కోట్ల రూపాయలను పెట్టే వాళ్ళని అభ్యర్థులుగా పెట్టమని చాలా మంది చెప్పిన ఆనాడు ఎన్నికల సందర్భంగా అవసరమైతే 100-200 కోట్లు పెట్టడానికి సిద్ధమైన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలల పోటికి సిద్ధమైన కానీ పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు అందించిన సేవల్ని గుర్తుపెట్టుకొని నియోజకవర్గ ప్రజల యొక్క ఆలోచనను ప్రజాస్వామ్యాన్ని నోట్లతో కొనుగోలు చేసి అపహాస్యం చేయాలని ప్రజల్ని మత్తులో ముంచి ఎన్నికలలో నెగ్గాలని బీజేపీ టిఆర్ఎస్ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన మునుగోడు నియోజకవర్గానికి సేవ చేసి అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి టికెట్ కేటాయించడం జరిగింది। పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారి కూతురు పాల్వాయ్ శ్రవంతికి టికెట్ ఇవ్వడమే నికార్సైన వాళ్ళ నిజాయితీని పెట్టుబడిగా పెట్టి ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది। ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రజల కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపించింది। రెండు రాజకీయ పార్టీలు మునుగోడు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న వైన్ షాపులల్లో నెలకు 60 కోట్ల రూపాయల మద్యం అమ్మకం జరుగుతే ఎన్నికల సందర్భంగా 20 రోజులల్లోనే 300 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలల్లో అమ్మకాలు జరిగినాయి। ఎన్నికలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఆధారపడి ఇక్కడి నుంచే తమ ఆలోచనను రాజకీయంగా వినియోగించుకోవడానికి ఎన్నో సందర్భాలలో ఈ ఆలయాన్ని ప్రస్తావించడం జరిగింది। ఇక ఆధారాలు చూపించలేనన్న ఈటల రాజేందర్ నేను ఒక సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి అనే వాడు కాంగ్రెస్ పార్టీ పాల్వే శ్రవంతి కోసం మునుగోడు నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా టిఆర్ఎస్ తోని కేసీఆర్ తోని ఒకవేళ సహాయం పొందుంటే మేము మా కుటుంబాలు సర్వనాశనమైన పరవలేదు ఈ భాగ్యలక్ష్మి గుడి గర్భగుడిలో నిలబడి అమ్మవారి మీద ఒట్టేసి చంద్రశేఖర్ రావుతో ఎలాంటి లాలూచి లేదు రాజీ నా రక్తంలోనే లేదు చివరి రక్తపు బొట్టు వరకు ఆఖరి శ్వాస వరకు నిటారుగా నిలబడి కేసీఆర్ తో కొట్లాడతాం రాజీ నా రక్తంలో లేదు భయం నా ఒంట్లో లేదు నేను నిజమే చెప్తున్నా అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి మీద గర్భగుడిలో నిలబడి ఒట్టేసి నేను చెప్తున్నది నిజం ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నేను మొత్తం ఎందుకంటే నేను నమ్ముతాను నేను హిందూను నేను దేవుని నమ్ముతాను నేను అమ్మవారిని నమ్ముతాను అమ్మవారి మీద ఉన్న కణువ ఈ రోజు గుళ్ళో పూజారి నా మీద వేసాడు అమ్మవారి కణువ కప్పుకొని నేను ఒట్టేసి చెప్తున్నా టీఆర్ఎస్తో కానీ కేసీఆర్తో కానీ మునుగోడు ఉప ఎన్నికలలో ఒక్క రూపాయి ముట్టుకున్నట్టుంటే మేము సర్వనాశనం అయిపోవాలి। ఒకవేళ నువ్వు చేసిన ఆరోపణ అబద్ధమైతే నీకు ఏం జరుగుతుందో నువ్వు ఆలోచన చేసుకో రాజేందర్।